దైవభక్తి ప్రేక్షకులకు నమస్కారం. పద్యగాన సుధ కార్యక్రమానికి స్వాగతం. ఈ పద్యగాన సుధలో మనం ఇప్పుడు జంధార పాపయ్య శాస్త్రి గారు, మహాకవి కరుణశ్రీ డాక్టర్ జంధార పాపయ్య శాస్త్రి గారి చేత రచించబడినటువంటి లలిత సుగుణజాల తెలుగు బాల అనే మకుటంతో ఆయన రాసినటువంటి పద్యాలు మనం చెప్పుకోబోతున్నాం. ఇవి మనం ఇందులో 100 పద్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాము. ఇవన్నీ కూడా చాలా లలిత లలితమైనటువంటి పదాలతో అందరికీ తేట తెల్లంగా అర్థమయ్యేటట్టుగా చక్కగా మంచి తేలిక భాషలో అందంగా పొందుపరచబడి ఉన్నాయి. ఇవన్నీ విని మీరు ఆచరించడానికి కూడా ఎంతో మంచి సూక్తులవి. ఇవన్నీ కూడా విని మీరు ఆనందిస్తారని భావిస్తూ మొదలు పెడుతున్నాను. ముందుగా తెనుగుదనము వంటి తీయందనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు. తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు పాల. తెలుగు భాష లాంటి తీయనటువంటి భాషే లేదు. తెలుగు కవులు అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. తెలుగు తల్లి కల్పవల్లి, కల్పవృక్షం లాంటిది అని చెప్పి చెప్తున్నారు కవి గారు. మరొక పద్యం, కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. చక్కటి లలిత సుగుణాలతో ఒప్పేటటువంటి ఓ తెలుగు బాలుడా, బాలుడా, బాలిక అని కూడా ఇక్కడ ఇద్దరికి సంబోధిస్తూ చెప్పినటువంటి పద్యాలు ఇవి. కన్న తల్లి మనసును ఇప్పుడు కూడా కష్టపెట్టద్దు, నాన్న పనులు నష్టపడేటట్టుగా చేయొద్దు. ఈ తల్లిదండ్రులు దైవంతో సమానులు అని చెప్పి చెప్తున్నారన్నమాట కవి గారు. అది మరొక పద్యం, దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థ పరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. దేశ సేవ చేస్తే దేవతార్చన చేసినట్లే, ఎంతకంటే దేవతార్చన ఇంకొకటి లేదు. స్వార్థపరత కంటే చావు లేదు, నీ కోసం నువ్వు చూసుకోవటం, నీ స్వార్థమే నువ్వు చూసుకోవటం కంటే చావు లేదు, స్వార్థం పనికిరాదు. సానుభూతి కంటే స్వర్గం లేదు అని చెప్తున్నారు కవి గారు. మరొక పద్యం, అందమైన సూక్తి అరుణోదయం బట్లు, బాలమానసముల మేలు కొల్పు. సూక్తి లేని మాట శృతి లేని పాటరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. చక్కటి అందమైనటువంటి ఒక సూక్తి, ఒక మంచి మాట, అరుణోదయంలాగా అంటే సూర్యోదయంలాగా పిల్లల్ని మేలుకొలుపుతుంది. బాల మానసు మనస్సుల్ని, చిన్నపిల్లల మనస్సుల్ని మేలుకొలుపుతుంది. సూక్తి లేని మాట, అలాంటి సూక్తులు లేనటువంటి మాటలు, శృతి లేని పాట. పాటకి శృతి లేకపోతే ఎలా ఉంటుంది? అపశృతిగా ఉంటే బాగుండదు కదా. అలా శృతి లేని పాట లాంటివి సూక్తి లేని మాటలు అంటున్నారు కవి గారు. మరొక పద్యం, శక్తి లేని ఆట రాత్రి నిత్తుర చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, నీతి లేని చదువు దీపాల చేటురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. భక్తి లేకుండా ఆడేటటువంటి ఆట నిద్ర చేటు రాత్రిపూట, భక్తి లేని పూజ
భక్తి లేకుండా చేసేటటువంటి పూజ పత్రి చేయటం. నీతి లేని చదువు, ఎంత చదువుకున్నా నీతి నియమం లేకుండా నేర్చుకోకుండా చదువుకుంటూ పోతే వచ్చే ఉపయోగం ఏమి లేదు. అది దీపాల చేటు, దీపాల దండగే, కరెంటు దండగే కానీ నా చదువు వల్ల ఉపయోగం ఏమి లేదు అంటున్నారు కవి గారు. మరొక పద్యం. వినయమార్చనము వీరత్వమనుకంప దీక్ష సత్య సూక్తి దేశభక్తి మందనము లివ్వి మంచి విద్యార్థికి లలిత సుగుణ జాల తెలుగు బాల. వినయము, వీరత్వము, దయ, దీక్ష, సత్యం చెప్పాలనేటువంటి పట్టుదల, దేశభక్తి, ఇవన్నీ కూడా విద్యార్థికి అలంకారాలు లాంటివి. విద్యార్థికివి అలంకారాలు అని చెప్తున్నారు కవి గారు. ఇవన్నీ విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు. మరొక పద్యం. మదము దొంగతనము మంకు బుద్ధి అసూయ విసుగు పిరికితనము విరగబాటు సహజ గుణములివ్వి చవట విద్యార్థికి లలిత సుగుణ జాల తెలుగు బాల. గర్వం, మదం, పొగరు, పొగరు, దొంగతనం, మంకు బుద్ధి, అసూయ, విసుగు, పీకితనం, విరగబాటు, ఇవన్నీ చవట విద్యార్థి యొక్క లక్షణాలు అని చెప్తున్నారు కవి గారు. చవట విద్యార్థికి ఉండేటటువంటి లక్షణాలని చెప్పారు అన్నమాట. మరొక పద్యం. మొరటు వాణి తోడ సరసమాడుటరోత తిరిగి పంద వెంట అరుగరోత నీతి లేని వాణి నేస్తంభురోతర లలిత సుగుణ జాల తెలుగు బాల. మొరటు అంటో సరసం అట్టం రోత, తిరిగి పంద వెంట వెళ్ళటం రోత, నీతి లేని వాళ్ళతో స్నేహం చేయటం రోత, ఇవన్నీ కూడా రోత అయినటువంటి పనులు అని చెప్తున్నారు కవి గారు. మరొక పద్యం. ఎద్దునెక్కే శివుడు గ్రద్దనెక్కే విష్ణుడు హంసనెక్కే బ్రహ్మ అందముగను బద్ధకంపు మొద్దు బల్లపై లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇది సరదాగా నవ్వటానికి చెప్పినటువంటి పద్యం అన్నమాట. శివుడు ఎద్దునెక్కాడు, విష్ణుడు గ్రద్దనెక్కితే, బ్రహ్మ హంసనెక్కాడు, బద్ధకపు విద్యార్థి బల్ల ఎక్కాడు. పూర్వం పాఠం రాని వాళ్ళని బెంచ్ ఎక్కించేవాళ్ళు అదనమాట. అది సరదాగా చెప్పినటువంటి పద్యం. మరొక పద్యం. బడికి నడువలేడు పాఠాలు వినలేడు చిన్న పద్యమొప్ప చెప్పలేడు రాజు రాజు బిడ్డరా నేటి విద్యార్థి లలిత సుగుణ జాల తెలుగు బాల. బడికి నడిచి వెళ్ళలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యం కూడా అపచెప్పలేదు. అలాంటి సుకుమారుడైనటువంటి రాజు బిడ్డ నేటి విద్యార్థి అని చెప్పి విమర్శిస్తున్నారు కవి గారు. ఈ ఎపిసోడ్లో మనం 10 పద్యాలు తెలుసుకున్నాం కదా, మరొక 10 పద్యాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ విధంగా ఈ నెలరిత సుగుణజాల తెలుగు బాల పద్యాలు ఒక 100 పద్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుని ఆనందం పొందాం. మీరంతా కూడా ఈ పద్యాలు విని చక్కగా ఆనందించారని భావిస్తున్నాను. మనం ఎంతో గంధర్వ పాపయ్య శాస్త్రి గారికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన పద్యాలు మనకు చాలా ఆనందం కలిగించాయని నేను భావిస్తున్నాను. సెలవు, నమస్కారం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.